శారదా శ్రీగణేషారదాత్త్రేయ దక్షిణాంనాయ శృంగేరీ శారదాపీఠాదీశ్వరుల దివ్య చరణారవిందములకు అనంతకోటి సాష్టాంగప్రణామములు సమర్పణం చేస్తూ అస్మత్ గురుచరణారవిందాభ్యాం నమో నమ ధర్మపురీలక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమో నమ స్వధర్మ ప్రేక్షకులకు మాసఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా శ్రావణమాసం ఆగస్టు నెల మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది మీనరాశి పూర్వభాద్ర నాలుగు పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు వారి అదృష్ట సంఖ్య మూడు మీనరాశి వారికి ఆదివారము సోమవారము గురువారము యోగదాయకంగా ఉంటాయి ఏ పని అయినా ఇట్టే పూర్తి చేస్తారు మీనరాశివారు ఇక వారికి ఈ గ్రహ సంచారం ఎలా ఉండబోతోంది ఈ మాసం అన్న విషయాన్ని కనుక ఇప్పుడు చూస్తే బృహస్పతి ఒకటో స్థానంలో సంచారం చేయటం కాస్త శ్రద్ధగా పనిచేయమని సూచిస్తూ ఉన్నది శనైశ్చరుడు లాభస్థానంలో ఉండటం చాలా వరకు లాభాలను కలిగింపచేస్తుంది ద్వితీయ స్థాన రాహువు అష్టమ స్థానంలో కేతువు అనగా దాదాపుగా కుజుడు శుక్రుడు శని శుభంగా ఉన్నారు ఈ మాసంలో బుధ గురువులు అర్ధశుభులుగా కొన్ని ఫలితాలు ఇస్తూ ఉన్నారు మీనరాశి వారికి ఆగస్టు పదిహేను వరకు విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభ కార్యక్రమాల ఎందు తీరిక లేకుండా గడుపుతారు మానసికంగా వృద్ధిలోకి వస్తారు మానసిక సౌఖ్యం చాలా వరకు బాగుంటుంది కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది భార్యా సహకారంతో అనేక కార్యక్రమాల ఎందు దిగ్విజయం పొందుతారు అదేవిధంగా చేపట్టినటువంటి వ్యవహారాలు సాఫీగా సాగుతాయి ఆస్తి సంబంధమైనటువంటి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు ఇంటి నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి నూతన గృహం కానీ నూతన వాహనం కానీ కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణలో ముందడుగు వేస్తారు ఉద్యోగపరంగా ఒత్తిడి తొలగిపోతుంది రాజకీయ వర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది అదేవిధంగా కుటుంబ వ్యవహారాలలో కొంతమేర చిక్కులు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిష్కారం చేసుకునేటువంటి దిశగా ముందుకు వెళ్తారు మీనరాశి వారు కొన్ని విషయాలయందు కొంత సహనం అనేటువంటిది మంచిది భవిష్యత్తు ప్రణాళికలు రచించటానికి ఈ మాసం మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది వృత్తిపరంగా ఉద్యోగపరంగా మంచి అవకాశాలు లభిస్తాయి ప్రమోషన్లు రావచ్చు అలాగే కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి సానుకూలంగానే ఉంటాయి ఒక్కటి గుర్తుపెట్టుకోండి అన్ని విషయాలల్లో తొందరపాటు పనికి రాకుండాగా ముందుకు వెళ్ళటం మంచిది అలాగే ఇష్టమున్నట్టుగా ఉన్నట్టుగా మాట్లాడకుండగా ఎదుటి వారి మనోభావాలను కాస్త పరిగణలోకి తీసుకొని మాట్లాడితే మీనరాశి వారికి ఈ మాసంలో ఎక్కడా కూడా గొడవలు కాకపోవచ్చు రాజకీయ వర్గాలకు కొంత నిరాశ ఉన్నప్పటికీ కూడా హైకమాండ్ కానీ పై స్థాయి నుంచి పిలుపు రావటం కానీ కొన్ని అవకాశాలు పెరగటం కానీ ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేస్తాయి అదేవిధంగా నూతన వివాహ సంబంధములకు చక్కటి అవకాశాలు అవివాహిత స్త్రీ పురుషులకు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులకు చక్కటి అవకాశాలు ఈ మాసంలో కూడా కలుగుతాయి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే శనైశ్వరుడికి తైలాభిషేకం చేయించండి ఐదు శనివారాలు అశ్వత్థం చుట్టూ ప్రదక్షిణం చేయండి ఈ మాసంలో వీలైతే దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి దత్తక్షేత్రంలో ఒక గురువారం రోజున దత్తుడికి ప్రీతిగా గోవుకు గ్రాసం సమర్పించండి పక్షులకు ఆహారాన్ని వెయ్యండి కొన్ని విషయాల యందు చక్కటి ఫలితాలు మీకు సంప్రాప్తిస్తాయి నాలుగు సోమవారాలు శివదర్శనం శివాభిషేకం చేయించుకోవడం మర్చిపోకండి ఇలా చేస్తే చక్కటి ఫలితాలు మీ సొంతమవుతాయి నన్ను సంప్రదించాలి అనుకునేటువంటి వారికి కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడండి వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకోవటం ఆ విధంగా కుదురుతుంది స్వస్తి